फ्रेंड्स नमस्ते ना पेर विजय कृष्ण रेड्डी विक्रमसिंहपुरी यूनिवर्सिटी नेल्लूर रिजिस्ट्रार अयिते प्रेस अकाडमी लो चेसेटटुवंटि अकाडमिक अफेयर्स कि संबंधी कोऑर्डिनेटिंग आफीसर गा उंडमनि चेप्पि चैर्मन गारु चेप्पारु दानिकि अंगीकरिंचाम अंड गवर्नमेंट कार्यक्रम काबट्टि अंदुलो इन्वॉल्व कावालनि अनुकुंटुन्ना श्रीनाथ गारु चैर्मन गा बाध्यतलु चेपट्टिन तर्वात ప్రెస్ అకాడమీ రూపురేఖల్ని అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ బిల్డింగ్స్ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్లో మార్పులు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా కోవిడ్ వల్ల కొంత జాప్యం జరిగింది ఈ రోజుల్లో. ఇప్పుడు ఆ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి ముందుగా మీ అందరి అంటే ఇది మనకు సంబంధించింది కాబట్టి అందరి ముందు ఈ వివరాలని వెల్లడించిన తర్వాత ఆ కార్యక్రమాలు మొదలు పెట్టాలనేసి అనుకున్నారు. చైర్మన్ గారు మాట్లాడతారు, మధ్యలో ఏమన్నా ఉంటే. జర్నలిస్ట్ మిత్రులందరికీ స్వాగతం. ప్రెస్ అకాడమీ ఏర్పడిన తర్వాత నేను బహుశా ఇదే మొదటిసారి మీతో మాట్లాడడం. ప్రెస్ అకాడమీ ఏర్పడి వచ్చి నేను చార్ట్ తీసుకున్న తర్వాత కోవిడ్ రావడం, లాక్డౌన్ రావడం, అంతకుముందు రెండేళ్ళు దాదాపు అకాడమీ స్తబ్దుగా ఉండిపోవడం, ఈ కారణాలతో నా కార్యక్రమాలు అకాడమీ కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. అకాడమీ జర్నలిస్టులకు జనరల్ పబ్లిక్కి కూడా ఏ రకంగా దీన్ని ఉపయుక్తంగా తయారు చేయాలి, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకు మెరుగైన శిక్షణ ఏ విధంగా ఇవ్వాలి, మారుతున్న కాలమాన పరిస్థితులు, సాంకేతిక అభివృద్ధి వీటన్నిటి దృష్ట్యా మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, కమ్యూనిటీ ఎట్లా మళ్ళీ జర్నలిస్ట్ కమ్యూనిటీ ప్రజలకు ఉపయోగపడే రకంగా తయారు కావాలి, ఉన్న ఛాలెంజెస్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, వీటి మీద సంపూర్ణమైన అవగాహన కలిగించడానికి శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాలు అనేకం రూపొందించాం. ఇదే విధంగా ఇప్పుడు పనిచేస్తున్న గ్రామీణ విలేకరులతో పాటుగా డెస్కుల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఒక శిక్షణ ఇద్దాము, ఇచ్చి ఒక సమగ్రంగా మనం కమ్యూనిటీని తీర్చిదిద్దుకుందాం అనే ఒక తపనతోనే ఇవన్నీ మొదలుపెట్టాం. ఏ జర్నలిస్టులకు శిక్షణ అవసరమైన సమాచారం అందుబాటులో ఉండడం కోసం ఒక వెబ్సైట్ను కూడా సమగ్రమైన సమాచారంతో ఒక వెబ్సైట్ను కూడా రూపొందించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విలేకరులు కూడా తమకు కావాల్సిన సమాచారాన్ని అకాడమీ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు పొందడానికి, మన జనానికి ఏ రకంగా దాన్ని చేరవేయాలనో తెలియచేస్తూ కూడా దాన్ని మీకు ఒక సోర్స్ ఒకగా తయారు చేసి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ప్రస్తుతానికి మేమున్నాం. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎన్నో రకాల ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటున్న పరిస్థితి, ఈ కోవిడ్ ఈ పరిస్థితుల్లో కూడా ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేస్తున్నప్పటికీ ఇంకా తగిన గుర్తింపు రావడం లేదేమో, ప్రొటెక్షన్ కూడా అంత ఈ రకంగా లేదేమో అనే భావన కూడా జర్నలిస్టులో ఉంది. ఈ విషయం మీద కూడా ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నాం. ప్రభుత్వం నుంచి మన జర్నలిస్టుల మిత్రులు కోవిడ్ బారిన పడిన వారికి కానీ పడి మృతి చెందిన వాళ్ళకి కానీ న్యాయం జరిగే రకంగా ప్రభుత్వం ముందుకు రావడానికి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. దాంట్లో నేను సక్సీడ్ అవుతానని నాకు ఆశ నాకుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఆయన కూడా చాలా సానుకూలమైన దృక్పథంతోనే జర్నలిస్టుల పట్ల ఉన్నారనేది నాకు ఖచ్చితంగా తెలుసు. ఆయన కూడా ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించి నాకు చూపించండి, దాని ప్రకారం మనం ఏం చేయగలం అన్న ఒక సందేశం మాకు ఇచ్చారు. కాబట్టి జర్నలిస్టుల మిత్రులందరికీ కూడా ఈ కోవిడ్ నుంచి కొంత రిలీఫ్ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని
చెప్పడానికి కూడా నేను చాలా సంతోషంగా కాకపోతే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులకు శిక్షణ అది ఎప్పటికీ నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ దాంతో పాటు సమగ్రమైన సమాచారం ఒక చోట నుంచి లభించడం లేదేమో రకరకాల సోర్సెస్ ద్వారా వెతుకోవడం సమాచారాన్ని సేకరించుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ కు సంబంధించిన సమాచారాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక చోటికి చేర్చి మీకు ఎప్పుడేం కావాలన్నా వెబ్‌సైట్ లేకపోతే రెడీమేడ్ గా సమాచారం అందించడం తర్వాత ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితులను వాటికి ఏ రకంగా సొల్యూషన్స్ మనం చూపించగలమో కూడా కొంత మిమ్మల్ని గైడ్ చేసే ప్రయత్నం కూడా అకాడమీ చేస్తుంది దాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలరని నేను అనుకుంటున్నా ఇకపోతే శిక్షణ నేనైతే ప్రతి జిల్లా తిరిగి ప్రతి జిల్లాలో అందర్నీ ఒక చోట సమీకరించి ట్రైనింగ్ క్లాసెస్ కి ఇప్పించి చేద్దామని అనుకున్నాం కాకపోతే ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో ప్రతి జిల్లాకు వెళ్లి ఫిజికల్ గా మీటింగులు పెట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి ఆన్లైన్ లో క్లాసెస్ నిర్వహిద్దాము అనే ఒక నిర్ణయానికి వచ్చాం దీంట్లోనే భాగంగా మొదట వైజాగ్ నుంచి మొదలు పెడుతున్నాం విశాఖపట్నం నుంచి 26వ తేదీ నుంచి మొదలు పెడుతున్నాం మొదలు పెట్టిన తర్వాత రోజుకు 3 గంటల పాటు శిక్షణ ఉంటుంది అన్ని రకాల అంటే వార్తా సేకరణకు వార్తల్ని మనం నిక్కచ్చైన ఒక నిక్కచ్చిగా నిష్పాక్షికంగా ప్రజలకు ఉపయోగపడే రకంలో దాన్ని మలిచే ఎట్లా మలిచి జనంలోకి తీసుకుపోవాలనో కూడా ఆ విషయాల మీద కూడా నిష్ణాతులు నిపుణులు అనుభవజ్ఞులు అయిన జర్నలిస్టులతో పాఠాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం వీటి ఈ అద ఒక వార్తా సేకరణలోనే కాకుండా మీకు తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా విషయంలో కూడా వారికి కూడా ఏ రకంగా మనం శిక్షణ ఇవ్వగలం వాళ్ళని కూడా సంపూర్ణమైన జర్నలిస్టులుగా ఎట్లా తీర్చిదిద్దగలం అనే దాంట్లో కూడా ఆలోచన చేస్తున్నాం గ్రామీణ జర్నలిస్టులను దృష్టిలో ఉంచుకొని శిక్షణకు మన శ్రీకారం చుట్టినప్పటికీ డెస్కుల్లో పనిచేసే వాళ్ళకి ఈజీగా ఉండేట్టుగా ఎడిటింగ్ లాంటి అంశాల మీద కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం అట్లా ఈ ఏ ఏ రోజుల్లో ఏ ఏ జిల్లాలలో తరగతులు జరుగుతాయో కూడా ఒక వారం ముందు ఆ షెడ్యూల్ విడుదల చేయడం జరుగుతుంది ఈ 2-3 దశాబ్దాలు అనుభవము ఉన్నవాళ్ళు మీకు హత్తుకునే రకంగా మీకు అనేక విషయాలు తెలియజేసే విధంగా మాట్లాడగలిగే వాళ్ళని సెలెక్ట్ చేశాం స్పీకర్స్ని వాళ్ళు ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత అందులో పాల్గొనే జర్నలిస్టులు వారి వారి అనుమానాలను అక్కడే వ్యక్తం చేయొచ్చు డౌట్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళని అడగచ్చు వాళ్ళ నుంచి వాళ్ళు సమాధానాలు కూడా ఇస్తారు మీకు ఇవన్నీ ఈ ట్రైనింగ్ క్లాసెస్కు సంబంధించిన మొత్తం దీన్ని వీడియోలు ఆడియోలు వీటన్నిటినీ కూడా మన వెబ్సైట్లో మనం చేర్చడం జరుగుతుంది మిగిలిన జిల్లాల వాళ్ళు కూడా వాటిని ఫాలో కావచ్చు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా ఇది ఈ ప్రెస్ అకాడమీని పూర్తిగా మీ సంస్థగా మీరు భావించి మీకోసం ఉన్న సంస్థగా మీకోసం పనిచేసే సంస్థగా మీరందరూ అనుకోవాలని అదే రకంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని నేను గట్టిగా చెప్పగలుగుతాను జర్నలిస్ట్ సంక్షేమాన్ని కూడా ప్రెస్ అకాడమీ విస్మరించదు మీ వైపు నుంచి మేము పనిచేసేవారిగానే జర్నలిస్టుల వైపు నుంచే జర్నలిస్టుల కోసం పనిచేసేవారుగానే ఈ సంస్థను మీరు పరిగణించండి ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మీకు నా దృష్టికి మీరు ఎప్పుడైనా తీసుకురావచ్చు దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేక సంబంధిత అధికారులతో మాట్లాడడం దాన్ని పరిష్కరించే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా అంతేకాకుండా నా ఈ ఇప్పుడు జర్నలిజం
కోర్సులు చాలా యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడ జర్నలిజం కోర్సులు చదువుకుంటూ ఇక వృత్తిలోకి రావడానికి రెడీగా ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళను కూడా సమాయత్తం చేద్దాము అనే దీంతోనే అన్ని యూనివర్సిటీస్తో కూడా మనం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటున్నాం. దాంట్లోనే మొదటగా నేను నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీని ఇందులోకి తీసుకొచ్చాం. మొదటి నుంచి జర్నలిజం వృత్తిలో ఉండి అకాడమీలో కూడా అకాడమిక్ విషయాల్లో కూడా రాణించి జర్నలిస్టులు అంటే ప్రత్యేకమైన అభిమానము ఇష్టము ఈ వృత్తి మీద ఒక గౌరవము ఉన్న డాక్టర్ ఎల్వి కృష్ణారెడ్డి గారిని దీంట్లోకి తీసుకొచ్చాం. ఆయనను మనం కూడా మనందరి తోటి జర్నలిస్టుగా భావించవచ్చు. మనందరం కూడా ఈ జర్నలిజం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి. జర్నలిస్టులందరూ కూడా దీన్ని ఒక ప్యాషన్గా తీసుకొని ఇందులో నిష్ణాతులు కావాలి అనే ఒక తపన ఉన్న వ్యక్తి. అందుకనే ఆయన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకొని ఇందులో చేస్తాం. ఆయన సెమినార్లు వెబినార్లు ఇవన్నీ కూడా అన్ని యూనివర్సిటీల నుంచి కూడా ఆయన్ను వాళ్ళతో సంప్రదించి చేస్తారు. ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉంటాయి. ఈ మా మొత్తం కార్యక్రమాలను మీరు చూడాలని వినాలని అందరూ కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్కి జర్నలిస్టులు అందరూ కూడా తమకు సంబంధించిన క్లాసులుగా భావించి తమకు ఉపయోగపడే కార్యక్రమంగా దీన్ని పరిగణించి ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉన్నానని ముందే చెప్పాను కదా. నన్ను సంప్రదించడానికి ఎవరూ సంకోచించాల్సిన పని లేదు. నేను ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా కూడా మీరు నన్ను భావించద్దు. మీలో ఒక వ్యక్తిగా 40 ఏళ్ళు ఈ వృత్తిలో ఉన్న వ్యక్తిగా నా జీవితంలో ముక్కాలు భాగం ఇందులోనే జరిగిపోయింది. నేను అనేక సంస్థల్లో పనిచేసి ఇందులో వచ్చిన వాడిని కాబట్టి నన్ను మీలో ఒకడిగా పరిగణించి మీ ఏ సమస్యలైనా మీరు నా దృష్టికి తీసుకురాగలరు తీసుకొస్తే నేను పరిష్కరించేదానికి చిత్తశుద్ధితో మీకోసం నేను కష్టపడతానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తున్నాను. ఏదైనా మనకు ఎన్నో ఏ సమస్య ఎన్ని ఉన్నా మీ వైపు నుంచి ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కూడా మా వైపు నుంచి నా ప్రయత్నం అయితే ఉంటుందని చెప్పి మీకు చెప్తున్నాను. ఏ వృత్తిలో అయినా ఎవరన్నా రాణించాలన్నా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ డే వీ హ్యావ్ టు లెర్న్. ప్రతిరోజు మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. జర్నలిస్టులకు ఇది మరీ అవసరం. ఇప్పుడున్న పరిస్థితి రోజు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇంకొక ఇబ్బందికరమైన విషయం మనకేంటంటే సోషల్ మీడియా కానీ వాట్ ఎవర్ మైట్ బి ఫేక్ న్యూస్ విపరీతంగా నిమిషాల్లోనే స్ప్రెడ్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. అబద్ధపు విషయాలు సమాజానికి హాని కలిగించేటివి ఇటువంటివి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయే ట్రెండ్ ఇప్పుడున్నది. ఈ పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా మనం అందరము ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఏం జరుగుతుందో ఏది నిజమో ఏది నిజం కాదో వీటిని జనంలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేది కాదేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమాజానికి చాలా చేటు కలిగించే విషయాలు అనేకం జనంలోకి వెళ్తున్నాయి. వీటిని కొంత కరెక్ట్ చేసే బాధ్యత కూడా మనం తీసుకోవాలనేమో అని నేను అనుకుంటున్నాను. ఈ విషయాలన్నిటి మీద కూడా మనం ఎట్లా చేయగలం, అది ఏ రకంగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దగలం, మన చేతనైనంత మనం ఏం చేయగలం అనే దాని మీద కూడా శిక్షణ మీకు ఉంటుంది. ఈ శిక్షణలో నిష్ణాతులై మనకు సరైన విషయంలో గైడెన్స్ ఇస్తూ మన వృత్తిలో ముందుకు పోవడానికి ఉపకరించే తమ ప్రసంగాల ద్వారా మిమ్మల్ని కాస్త ముందుకు నడిపించే వాళ్ళే ఇందులో మాట్లాడతారు. వాళ్ళందరి క్లాసెస్ మీరు వినాలని, విని నేర్చుకోవాలని, మీ వృత్తిలో రాణించాలని, మరింత ముందుకు తీసుకుపోవాలని. మీరు దీన్ని కేవలం ఒక వృత్తిలాగా అంటే ఏదో జీవనోపాధిలాగానే కాకుండా మనం సమాజానికి కూడా ఉపయోగపడే వ్యక్తులం. చాలా ఇంపార్టెంట్ ఇది ఉన్న జర్నలిస్టులము వాటిని మీరు హార్ట్కు తీసుకొని కష్టపడి చేయగలరని గట్టిగా నమ్ముతున్నాను నేను.
ఇప్పుడున్న పరిస్థితులు మీకు తెలుసు, మేనేజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయో, మునుపు ఉన్న పత్రికలు కానీ యాజమాన్యాలు కానీ ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు. ఈ పరిస్థితుల్లో మీకు వాళ్ళ నుంచి పెద్ద ప్రోత్సాహం కానీ రెమ్యూనరేషన్ కానీ వస్తూ ఉందని అనుకోవడంలా. కాకపోతే మనం మన వృత్తి నైపుణ్యంతో మనం ఇంకా ముందుకెళ్ళి ఒక పరిస్థితిలోకి అంటే ఒక సేఫ్ జోన్లోకి రావడానికి మన ప్రయత్నం కూడా చాలా ఉండాల్సి ఉంటుంది. దీని ఆ అంశంలో ప్రెస్ అకాడ్ మీకు గైడెన్స్ ఇస్తుంది, మీకు ఉపకరిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, గ్రామీణ విలేకరులు చాలామందికి బేసిక్ విషయాలు జర్నలిజం గురించి తెలియకపోయినా వృత్తిలోకి ఎంటర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో అందుకని అటువంటి వాళ్ళు ఇష్ట వృత్తి మీద ఇష్టం ఉన్న వాళ్ళు, జర్నలిజం మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా డిప్లొమాలు కానీ కోర్సులు కానీ ఏమైనా యూనివర్సిటీలో మీకు సమీపంలో దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో చేయాలనుకుంటే, మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే, మీకున్న మీకు ఆ ఫీజుల్లో కానీ లేకపోతే మీకు అయ్యే ఎక్స్పెండిచర్లో కానీ కొంత భాగాన్ని ప్రెస్ అకాడమీ బేర్ చేస్తుందని, మేము భరిస్తామని, ప్రెస్ అకాడమీ మీ జర్నలిజంకు సంబంధించిన మీ చదువుకు మేము తోడ్పడతామని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అన్ని యూనివర్సిటీతో కూడా టైఅప్స్ అవుతాయి తొందరలో. అయినప్పుడు మీరు ఎవరన్నా చదువుకోవాలనుకున్నప్పుడు, నేను జర్నలిజంలో డిప్లొమా చేద్దాం, జర్నలిజంలో డిగ్రీ చేద్దాం, కోర్స్ చేస్తామని అనుకుంటే సంప్రదించండి. అడ్మిషన్స్లో మేము కూడా మీకు సహకరిస్తాం, మీకు అయ్యే ఆ ఖర్చులో కొంత మేము భరిస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే మనకు రోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ వార్తా సేకరణలలో వార్తలు ప్రచురించుకోవడంలోను వీటిల్లోనూ వేచి వేయించుకోవడంలోను ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాము. మనకు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. జర్నలిస్టుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అకాడమీ కృషి చేస్తుందని, మీ వెంట మేము ఉంటామని, మీ వెంట అకాడమీ ఉంటుందని, అకాడమీ మీదేనని ఒక అభిప్రాయాన్ని మీరు ఏర్పరచుకోండి. అకాడమీ మీది, మేమంతా అకాడమీ మీకోసమే పనిచేస్తుంది, మీకోసమే ఉంటుంది. కాబట్టి మీ ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా నాకు తెలియజేయడానికి మీరు ఏ రకమైన సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవేవి క్లాసులు ముక్కుబుడిగా జరిగేవి కావు. దీనికోసం వెనక చాలా కృషి చేసాం, చాలా కష్టపడుతున్నాం. ఈ అందుకని మా శ్రమ వృధా పోకూడదు, మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పదే పదే మిమ్మల్ని కోరుకుంటూ, మీరేమైనా అడగదలుచుకుంటే అడగచ్చు. నమస్తే. కాదు కాదు, చైర్మన్ గారికి చెప్పిన రెండు పాయింట్స్ యాడ్ చేస్తాను, మీరు అడిగేదానికి మాట్లాడండి. ఒకటి, చైర్మన్ గారు ఏం చేస్తారంటే డిస్కషన్స్లో మల్టీ డైమెన్షన్స్లో అకాడమీ పనిచేయాలి అంటే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి సంబంధించింది కావచ్చు, ఇన్ఫర్మేషను మనం ఫ్లోట్ చేసి అందరికీ అందుబాటులో, ఇటు జర్నలిస్టులకు కావచ్చు, అటు లబ్ధిదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందుబాటులో ఉండటం కోసం టోటల్గా ఈ అకాడమీ వెబ్సైట్ని రీడిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి పిఐబి ఉంది, పిఐబి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో ఎవ్రీ మైన్యూట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ఫొటోస్ దాంట్లో అప్లోడ్ చేస్తే మనం దాన్ని తీసుకొని వాడుకుంటున్నాం. ఆ రకమైనటువంటి సిచ్యువేషను ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి తీసుకురావాలి అనేది వెబ్ రీడిజైనింగ్ అవుతోంది. అది ఒక పార్టు. రెండో పార్టు, మనం జర్నలిస్టులంగా వృత్తిలోకి వచ్చిన తర్వాత ముందు ట్రైనింగ్ లేదు. గతంలో మనకి చాలా పేపర్స్లో అప్పుడప్పుడు కనీసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఈవెన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా. ఇప్పుడు అవి కూడా లేవు కాబట్టి వాళ్ళకి వృత్తి నైపుణ్యాలని తెలియజేయడంతో పాటు నైతిక విలువలతో పాటు సమాజంలో ఇప్పుడు అన్ని చోట్ల కొంత
డిట్రేషన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నట్టే ఇక్కడ కూడా మనం కూడా మనుషులమే కాబట్టి అక్కడక్కడ చిన్న ఇన్సిడెంట్స్ ఉంటే దాన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసి జర్నలిస్టులు ఇలా చేశారు అలా చేశారు అనేటటువంటి ప్రచారం కూడా వస్తుంది. సో అలా ప్రచారం రాకుండా జర్నలిస్టులకు చెడ్డ పేరు లేకుండా మంచిగా రుజుమార్గంలో ఉండేటట్టుగా చేయడానికి కావాల్సినటువంటి అంశాలని జర్నలిస్టులకు చెప్పాలని, రూరల్ నుంచి వచ్చినటువంటి కంట్రిబ్యూటర్లుగా ఉన్న వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇవ్వాలని, ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఎలా రైటింగ్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి, వార్తను ఎలా ప్రజెంట్ చేయాలి, వార్తను సేకరించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, అధికారులతోటి ప్రజలతోటి ఇతరత్ర ఉద్యోగులతోటి మనకి న్యూస్ సోర్సెస్ తోటి ఎలా మెలగాలి, మానవ సంబంధాలను ఎలా పెంపొందించుకోవాలి, వీటితో పాటు మనకి నిరంతరం 365 రోజులు 24x7 పనిచేసేటటువంటి జర్నలిస్టులకి ఖచ్చితంగా మానసిక ఆందోళన ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్? ఎందుకంటే ఈ బాధ అంతా మనం ఫ్యామిలీస్ మీద, ఫ్యామిలీస్తో గడపలేకపోవటం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఆయన ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సెకండ్తో ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగారు ఆయన్ని, మీరు కూడా 18 గంటలు పనిచేస్తారా అని. నిజంగా రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఇది మనం అనొచ్చా అన్నది కూడా వేరేది, కానీ నేను 18 గంటలు పనిచేస్తా, 20 గంటలు పనిచేస్తా, నిద్రపోను అని చెప్పేటటువంటి ఒక ఫ్యాషన్ ఉంటుంది. నిజానికి సాధ్యం కాదు. మానవ మాత్రలు ఎవరైనా సరే 6 నుంచి 8 గంటలు నిద్రపోకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యం క్షీణించి పైకి వెళ్ళిపోతారు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సో ఆయన దానికి చాలా శుభ్రంగా నిజాయితీగా ఒక మాట చెప్పారు, నేను 18 గంటలు పని చేయలేను, ఎందుకనంటే నేను 6-7 గంటలు నిద్రపోవాలి, రోజు రాత్రి భోజనం కుటుంబ సభ్యులతో కలిసి బాధలు కానీ సంతోషం కానీ కుటుంబ సభ్యులతో పంచుకోకపోతే మనం అనారోగ్యంగా పాలవుతాం కాబట్టి దానికి ఇంత టైం పడుతుంది కాబట్టి సాధ్యం కాదు, పనిచేయగలిగిన రోజులే పనిచేస్తాను అని. సో మనం కూడా మొత్తం తిరిగి వార్తలు సేకరించి టెన్షన్స్, రకరకాల ఫోన్లు, బెదిరింపులు వీటన్నిటి నుంచి ఓవర్కమ్ కావాలంటే అది కూడా ఉండాలి. సో ఆ రకంగా హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ ది మెంటల్ టెన్షన్స్ అనే అంశాలను కూడా ట్రైనింగ్లో పెట్టాలి అనేది చైర్మన్ గారి ఉద్దేశం. ఇది ఇంకో పార్ట్ ట్రైనింగ్. థర్డ్ వన్ వచ్చేసి సొసైటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లింక్ ఉండాలి. నిజానికి అవి ఎప్పటి నుంచో ఉపన్యాసాలుగా చెప్తున్నాం, గవర్నమెంట్స్ పాలసీస్ కూడా ఉంటున్నాయి, యూనివర్సిటీలో జరిగే రీసెర్చ్ బయట పబ్లిక్లోకి రావాలని, అగ్రికల్చర్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్స్ నుంచి వంగడాలు దానికి సంబంధించిన విషయాలు ప్రజల్లో రైతులకు వెళ్ళాలని, ఇవి పేపర్స్కి పరిమితం అవుతున్నాయి కాబట్టి కొంత ఆ రకంగా ముందడుగేయాలనే ఉద్దేశంతో ఒకటి, ఎక్కడైతే జర్నలిజం కోర్సులు ఉన్నాయో ఆ యూనివర్సిటీలతో ముందుగా ఎంఓయూ చేసుకొని జర్నలిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే జర్నలిజం కోర్సులో చేరితే ఒక 30%, 40%, 20% ఫీ, ఆ ఫీజులో వాళ్ళు ఒక 5,000 పెట్టారనుకోండి, ఒక 1,000 రూపాయల లేదా 10,000 ఉన్నాయి, 2,000, 3,000 ఎంతో కొంత ఆ ప్రెస్ అకాడమీ నుంచి సపోర్ట్ చేయాలి, ఫీ కన్సెషన్ ఇప్పించాలి, ఆ మొత్తాన్ని ప్రెస్ అకాడమీ పే చేయాలనేది ఒకటి. ప్లస్ అదే కాకుండా యూనివర్సిటీలో జరిగే సెమినార్లు, సదస్సులు, వర్క్షాప్స్, దాంట్లో ఇప్పుడు మొన్న మనకి మత్స్యకారులకు సంబంధించిన ఒక స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, మత్స్యకారులందరికీ ఆ సమాచారం వెళ్తుందా లేదా? సో ఒక యూనివర్సిటీ మనకి రాజమండ్రిలో ఉండేది కావచ్చు, నెల్లూరులో ఉండేది కావచ్చు, ఎక్కడైతే షియో ఏరియా ఉందో, సీషోర్ ఉందో, ఎక్కడైతే మత్స్య సంపద ఎక్కువగా ఉందో అటువంటి విశ్వవిద్యాలయాల్లో వాటి మీద సెమినార్లు, వర్క్షాప్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెట్టడం ద్వారా వాళ్ళల్లో మోటివేషన్ తీసుకురావాలని, ఇట్లా మల్టీ డైమెన్షన్స్తో ప్రెస్ అకాడమీని ముందుకు తీసుకెళ్లాలనేది చైర్మన్ గారి ఉద్దేశం, లక్ష్యం. అందుకనే మా అందరితో మాట్లాడారు, త్వరలో అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్లన్నీ పిలిచి కూడా వాళ్ళతో ఎంఓఏ చేసుకుని జర్నలిస్టులు ఎవరైనా కోర్స్ చేస్తే ఫీ కన్సెషన్ ఇవ్వండి అనేది ఎంఓఏ చేసుకోవడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ఇప్పటికే చైర్మన్ గారు హైయర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర గారితో మాట్లాడారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడారు, ఇవాళ రేపో మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళి యూనివర్సిటీలు, ప్రెస్ అకాడమీ కలిసి పనిచేయాలి, అట్లాగే జర్నలిస్టులకి వాళ్ళ వాల్యూస్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే నాకు కూడా ఒక అదనపు బాధ్యత అప్ప చెప్పి ఇక్కడ పిలిపించారు. సో నేను యూనివర్సిటీలతో సంప్రదింపులు జరిపి, ఎందుకంటే నేను ఆల్రెడీ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను కాబట్టి ప్రెస్ అకాడమీకి, యూనివర్సిటీకి లింక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా మీకు ఇచ్చారు, ఇప్పుడు ఇంకేమైనా ఉంటే అడిగితే సార్ చెప్తారు. ఇంకొకటి, చాలా వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ల గురించి కూడా సంపూర్ణమైన సమాచారం ఆయా వర్గాల ప్రజలకు చేరుతుందని నేను అనుకోవడం. ఇప్పుడు రెయిన్ షాడో జోన్స్ ఉంటాయి, కరువు సీమలు ఉంటాయి, వరదలు ఎక్కువ వచ్చే ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఏ పంటలు వేస్తే బాగుంటుంది, వాటి ఎట్లా లబ్ధి పొందవచ్చు, ఇప్పుడు రెయిన్ షాడో జోన్స్లో స్ప్రింక్లర్స్ అవి, మైక్రో ఇరిగేషన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఎన్నో స్కీమ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి గురించిన సంపూర్ణ సమాచారం జనం దగ్గర లేదు, రైతుల దగ్గర లేదు. ఆయా గవర్నమెంట్ సైట్స్లో ఉన్నా కూడా జనాన్ని వాళ్ళకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కూడా అర్థమయ్యే రకంగా కూడా లేవు.
అందుకని ప్రెస్ అకాడమీ ఏం చేస్తుందంటే అట్లాంటి స్కీమ్ సమగ్రంగా చర్చించి నిపుణులతో మాట్లాడించి సక్సెస్ స్టోరీస్ కూడా అందులో ఇస్తూ మీకు ఒక సమాచారాన్ని మేము చేరవేస్తాం. మీరు వాటిని ప్రజల్లోకి ఇంటర్న్ తీసుకోగలిగితే సమర్థవంతంగా తీసుకోగలిగితే ఆయా వర్గాల ప్రజలు వాటిని సమర్థవంతంగా యుటిలైజ్ చేసుకోగలిగితే మనం సమాజానికి కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతామనేది నా ఫీలింగ్. దాంట్లో కూడా ప్రెస్ అకాడమీ పార్ట్ కావాలనే ఉద్దేశంతో దీన్ని కూడా అంతే ఉత్సాహంతో దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మనం ఏ రకంగా ఉపయోగపడగలమో, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, దానికి సంబంధించిన ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి, కానీ చాలామందికి వాటి గురించి తెలియవు. అట్లాగే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి, 3000-4000కు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో వచ్చే ఇవన్నీ ఉన్నాయి, తక్కువ ధరకే వాటితో ఎక్కువ పని జరిగేట్టుగా, అవన్నీ కూడా జనానికి తెలియవు. అవి కేవలం ఏదో పత్రిక వాటికి ఆ సంబంధించిన పత్రికలకు వాటికి పరిమితమై అట్లా ఉండడం, ఇట్లాంటి వాటిని మనం అందులోంచి పిక్ చేసి సేకరించుకొని వీటిని జనానికి చేరవేస్తే వాళ్ళు కూడా దీంట్లో ప్రయోజనం పొందుతారు, మనం కూడా వాళ్ళకు ఉపయోగపడిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ఆ సమగ్ర సమాచారాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు సమాధానం చెప్తాను. మొదట మీరు చెప్పిన దానికి ఎవరైనా అంటే నేను అది ఎందుకు పెట్టానంటే ఒక ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు కొంత ఇంకా ఆసక్తిగా నేర్చుకుందాము అని అనుకున్న వాళ్ళ ఆ ఇంట్రెస్ట్ కొంత యంగర్ జనరేషన్లో ఉంటుంది అనే దాంతో అట్లా అన్నాం. కానీ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి నిజంగా చదువుదాము అనే ఉత్సాహం ఉంటే వయోభేదం కూడా ఇందులో పాటిస్తామని అనుకోవడం లేదు, అది అంత రిజిడ్ రూల్ కూడా కాదు. రెండోది అది అందుకే చెప్తుంది అది ఏంటంటే ఏజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ నిజంగా చదవాలని అనుకుని నేను చదువుకుంటామని అనుకునే వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ జర్నలిస్ట్లు అయితే వాళ్ళకి మా వైపు నుంచి ప్రోత్సాహం ఉంటుంది. దాంట్లో అనుమానం మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ రిలాక్సేషన్ గురించి కూడా ఆలోచిస్తారు, ఇబ్బంది లేదు, దాని గురించి కూడా నేను ఆలోచిస్తాను. డెఫినెట్గా డెఫినెట్గా తర్వాత రెండోది దానికి ఏమంటే తెలంగాణ గవర్నమెంట్లో ఈ వెల్ఫేర్ సంబంధించిన కొన్ని అంశాలు అకాడమీకి ఇచ్చారు, సో వాళ్ళకి ఫండింగ్ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర ప్రత్యేకంగా అటువంటి ఫండ్స్ ఏం లేవు. కాకపోతే నేను జర్నలిస్టుల వైపు నుంచి చేసే ప్రయత్నం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ లిస్టులోకి వాళ్ళని కూడా జర్నలిస్టులు కూడా చేర్చి వీళ్ళకు మేలు కలిగేటట్టుగా మన ప్రభుత్వం ఏమైనా చేయాలి అనే దానికి ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ అప్ ఆన్ ది చీఫ్ మినిస్టర్. నేను ముందే చెప్పాను, నేను జర్నలిస్టుల వైపు నుంచి కొట్లాడేవాడిని పోట్లాడేవాడిని అని. ఎంత అని అనకపోయినా ఇంత అని చెప్పలేకపోయినా, ఎందుకంటే లెట్ ది గవర్నమెంట్ టేక్ ది డెసిషన్. అయితే మ్యాక్సిమం వీలైనంతగా మృతుల కుటుంబాలకు కానీ కరోనా బారిన పడిన వాళ్ళకు కానీ సఫర్ అయిన వాళ్ళకు కానీ సహాయం చేసే దిశగానే ప్రభుత్వం ప్రయత్నం ఉద్దేశం అయితే ఉంది. అదే దిశగా నేను కూడా సంబంధించిన అధికారులతోనూ ఈవెన్ సీఎంతో కూడా నేను తీసుకెళ్ళి ముందుకు నేను మీ వైపు నుంచే పనిచేస్తాను, జర్నలిస్టుల వైపు నుంచే నేను పనిచేస్తాను. ఆ నమ్మకం నా మీద ఉంచండి, ఆ ప్రయత్నం గట్టిగా చేస్తానని మీకైతే గట్టిగా నేను చెప్పగలను. థ్యాంక్ యూ.